Hello, welcome to Jobs and Careers Telangana Flash News 24/7. ITI lo admissions ki notification release chesaru. Employment and Training vibhagam lo 2020 vidya samacharam gaanu ITI lo admissions ki ee notification release chesaru. Deeniki 8th pass 10th pass aina vallu apply chesukovachu. దీనికి మీకు ఏ ఎగ్జామినేషన్ కానీ అలాంటివి మీరు కండక్ట్ చేయరు. అప్లికేషన్ ఫీ కూడా లేదు. ఓన్లీ మీ క్వాలిఫయింగ్ ఎగ్జామినేషన్లో 8th పాస్ అయిన వాళ్ళకైతే 8th వచ్చిన మార్క్స్ అండ్ 10th పాస్ అయిన వాళ్ళకి 10th వచ్చిన మార్క్స్ మెరిట్ బేసిస్ పైన రిజర్వేషన్ని బట్టి క్యాండిడేట్స్ని సెలెక్ట్ చేసి సెలెక్టెడ్ క్యాండిడేట్స్కి అడ్మిషన్ ఇస్తారు. డీటెయిల్ నోటిఫికేషన్కి వెళ్లే ముందు ఎవరైతే ఈ ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదో తప్పకుండా చేసుకోండి. ఆ తర్వాత పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ట్యాప్ చేయడంతో నేను పెడుతున్న ప్రతి నోటిఫికేషన్ వెంటనే మీ మొబైల్కి వస్తూ ఉంటుంది. ఈ ఐటీఐలో అడ్మిషన్స్కి టోటల్గా మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా 63 గవర్నమెంట్, 208 ప్రైవేట్ కాలేజెస్, ప్రైవేట్ స్కూల్స్ ఉన్నాయి, ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి. దీంట్లో ప్రవేశాలకి 10th పాస్ వాళ్ళకి కొన్ని ట్రేడ్స్, 8th పాస్ వాళ్ళకి కొన్ని ట్రేడ్స్, అవి ఏంటి అనేది కూడా దీంట్లో డీటెయిల్డ్గా ఉన్నాయి, మీరు చూసుకోవచ్చు. 8th పాస్ ఉన్న వాళ్ళు ఎవరున్నా, 10th పాస్ ఉన్న వాళ్ళు ఎవరున్నా, మీకు తెలిసిన క్యాండిడేట్స్ ఎవరున్నా తెలియచేయండి. ఇవి 1 and 2 year కోర్సెస్. దీంట్లో 23 ఇంజనీరింగ్, 7 నాన్ ఇంజనీరింగ్ ట్రేడ్స్లో, నాన్ ఇంజనీరింగ్ అంటే ఇంజనీరింగ్ కాకుండా మిగతా ట్రేడ్స్లో ట్రైనింగ్ ఇస్తారు. అయితే 14 ఇయర్స్ కంప్లీట్ అయి ఉండాలి. ఆగస్ట్ 1, 2020 కల్లా 14 ఇయర్స్ కంప్లీట్ అయి ఉన్న క్యాండిడేట్స్ దీనికి ఎలిజిబుల్. దీనికి అప్లై చేసుకోవచ్చు, ఆన్లైన్లోనే అప్లై చేసుకోవాలి. అండ్ ఇక్కడ మీకు దీనికి సంబంధించి ఏదైనా డౌట్ ఉంటే నేను మీకు అప్లికేషన్ లింక్ కూడా వీడియో డిస్క్రిప్షన్లో పెడతాను, అది క్లిక్ చేసి అప్లై చేసుకోండి. మీకు ఏదైనా దీనికి సంబంధించి డౌట్ ఉంటే ఇక్కడ వాళ్ళు కాంటాక్ట్ నంబర్స్ కూడా ఇచ్చారు, ఈ నంబర్స్లో కాంటాక్ట్ చేసి క్లారిఫై చేసుకోండి. మీ అప్లికేషన్ ఫామ్తో పాటు వాళ్ళు అడిగిన కాపీస్ ఆఫ్ డాక్యుమెంట్స్ అన్నీ కూడా అప్లోడ్ చేయండి. ఎలా అప్లై చేసుకోవాలి అనేది స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ కూడా ఇక్కడ ఉంది, ఇది చూసుకొని అప్లై చేసుకోండి. అండ్ ఎవరు ఎలిజిబిలిటీ ఉన్న క్యాండిడేట్స్ ఉన్నాయి, 8th పాస్ అయ్యి చాలామంది ట్రేడ్లలో జాయిన్ అవ్వడానికి చూస్తూ ఉంటారు, వాళ్ళకి కరెక్ట్గా ఇన్ఫర్మేషన్ అందదు కాబట్టి అలాంటి క్యాండిడేట్స్కి తెలియజేయండి. ఎవరైనా ఈ ఎస్ఎస్సి కంప్లీట్ చేసి అది సిబిఎస్సి కానీ, ఐసిఎస్సి కానీ, ఓపెన్ స్కూలింగ్ కానీ, లేదా ఈ టాస్ ఏదైనా కానివ్వండి, ఏపీ ఓపెన్ స్కూల్, దేని ద్వారా మీరు 8th and 10th పాస్ అయినా అప్లై చేసుకోవచ్చు. ఇది తెలంగాణదే కాబట్టి ఓన్లీ తెలంగాణ క్యాండిడేట్స్ దీనికి అప్లై చేసుకోవచ్చు. దీంట్లో మీకు 70% ప్రాక్టికల్ ట్రైనింగ్ ఉంటుంది, మిగతా 30% వేర్వేరుగా ఉంటుంది. అండ్ 2 year and 1 year కోర్సెస్. ఇవి సెలెక్షన్ ఏం మీకు ఏ టెస్ట్ కండక్ట్ చేయరు. ఇది మొత్తం దీంట్లో ఇది చాలా పెద్దగా ఉంది నోటిఫికేషన్. దీంట్లో మీరు చూసుకొని డీటెయిల్డ్గా అన్నీ చూసుకున్న తర్వాత అప్లికేషన్ ప్రాసెస్ స్టార్ట్ చేయండి. అండ్ ఫ్రెండ్స్తో వీడియో షేర్ చేయటం మర్చిపోకండి. దీంట్లో రిజర్వేషన్ కూడా ఎవరికి ఎంత ఉంటుంది అనేది అన్నీ క్లియర్గా మెన్షన్ చేశారు. ఇది మొత్తం చూసుకోండి. ఏదైనా డౌట్స్ ఉన్నా మీరు కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. అండ్ మీకు క్లారిఫికేషన్స్కి వాళ్ళు కాంటాక్ట్ నెంబర్ కూడా ఇచ్చారు, ఆ నెంబర్లో కాంటాక్ట్ చేసి క్లారిఫై చేసుకోండి. ఇది ఐటీఐ ప్రవేశాలకు సంబంధించిన అప్డేట్. ఇలాంటి అప్డేట్స్ మరెన్నో ఈ ఛానల్ మీకు అందిస్తూ ఉంటుంది. తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, ఆ తర్వాత బెల్ ఐకాన్ ట్యాప్ చేయండి, వీడియో షేర్ చేయండి. అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇక్కడ ఫీ డీటెయిల్స్ కూడా ఉన్నాయి. ఇంజనీరింగ్ ట్రేడ్స్లో అయితే ఎంత ఉంటుంది, నాన్ ఇంజనీరింగ్ ట్రేడ్స్లో, నాన్ ఇంజనీరింగ్ ట్రేడ్స్ అంటే మిగతావి, ఇంజనీరింగ్ కాకుండా మిగతావని, వాటికి ఫీ ఎలా ఉంటుంది అనేది కూడా. ఇక్కడ అర్బన్ ఏరియాస్ అంటే పట్టణ ప్రాంతాల్లో, రూరల్ ఏరియాస్ అంటే విలేజెస్లలో, గ్రామీణ ప్రాంతాల్లో వాటికైతే ఎంత ఫీ ఉంటుంది, ఇక్కడైతే ఎంత ఫీ, ఇవన్నీ డీటెయిల్స్ ఉన్నాయి, ఒకసారి చూసుకోండి. ఓకే, థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.